నమస్కారం. నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఈరోజు మనం కవర్ క్రాప్ అనగా ఆవరణ పంట గురించి తెలుసుకుందాం. ఇది 0.2 ఎకరముల పొలము. ఇక్కడ జామ ప్రధాన పంట, ఉలవ ఆవరణ పంట. ఆవరణ పంటను ఎందుకు వేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం. ఆవరణ పంట భూమిపై ఒక పొరలాగా ఏర్పడి భూమికి రక్షణ కల్పిస్తుంది, మృత్తికా క్షయాన్ని తగ్గిస్తుంది, కలుపు ఉధృతిని తగ్గిస్తుంది. దీని వేరు వ్యవస్థ భూమిలోకి చొచ్చుకొని పోవడం వలన వర్షపు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది, నేలలో తేమ శాతాన్ని నియంత్రిస్తుంది. దీనివల్ల ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి, చాల సంబంధ నేలలను పునరుద్ధరిస్తుంది. చూడండి, భూమి గుల్లగుల్లగా తయారైంది. ఆవరణ పంట యొక్క ప్రభావము. 100 రోజుల పంట కాలంలో ఇంచుమించు 15 కేజీల నత్రజనిని స్థిరీకర చేస్తుంది, 500 కేజీల జీవద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ నత్రజని మరియు జీవద్రవ్యము తర్వాత పంటకు ఎరువుగా ఉపయోగపడతాయి. దీని వేరు వ్యవస్థ భూమిలోకి చొచ్చుకొని పోవడం వలన దుక్కి దున్నే అవసరం లేకుండానే తర్వాత పంటను వేయవచ్చును. దీనివలన తర్వాత పంటకు అవసరమయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ ఉలవ పంటను ఎండబెట్టి పశుగ్రాసంగా ఉపయోగించవచ్చును, లేదా తిరిగి మల్చింగ్ అనగా ఆచారణగా వేయవచ్చును. ధన్యవాదములు.